నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలి. శాసన సభ్యులు అన్నబతిని శివకుమార్. వైభవంగా వాసవి అమ్మవారి దేవస్థానంలో రథోత్సవం. ప్రధాన అయ్యప్ప దేవాలయంలో వైభవంగా పడిపూజ కార్యక్రమం. సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెపోత్సవం ఘనంగా జరిగింది. తొలుత శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి పడవల కాలువలో ఏర్పాటు చేసిన హంసవాహనంపై స్వామి అమ్మవార్లకు తెపోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటాది జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా తెప్పోత్సవ కార్యక్రమం నందు నిర్వహించడం దేవస్థానం వారు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్వామివారు సాయంత్రం 5 గంటల నుంచి అలా తెనాలి పట్టణం నందు నిజాంపట్నం కాలువ నందు విహరించడం జరుగుతుంది. ఈ ఉత్సవ కార్యక్రమాన్ని తెనాలి పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ స్వామివారిని తిలకించి స్వామివారి కృపాకటాచారాలు పొందగలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ తెప్పోత్సవ కార్యక్రమం కబేలా విద్య దగ్గర నుంచి మొదలై డిఎస్పి కార్యాలయం వరకు కొనసాగి తిరిగి డిఎస్పి కార్యాలయం నుండి కబేలా విద్య వరకు వెళ్తుంది. స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి శని ఆదివారం ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై నటించిన సినిమాలు రాజకీయ జీవితంపై చర్చ కార్యక్రమం జరిగింది. ప్రముఖ కీబోర్డ్ కళాకారులు పుట్ట శివను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో వక్తలు కెఎస్ఎస్ శర్మ మరియు కపిల వాయి శ్రీనివాసరావు ఎన్టీఆర్ ఎందుకు శకపుచ్చుడు అనే అంశంపై ప్రసంగించారు. కార్యక్రమంలో వెంపటి సత్యనారాయణ, దేవర్పల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, కంచర్ల ఏడుకొండలు, కంచర్ల నాగభూషణం, దేవిశెట్టి భాస్కర్, పిటి అవధాని, వెనుగళ్ల శివప్రసాద్, బడుగు మోహన్ రావు, విష్ణుమొలకల భీమేశ్వర ప్రసాద్, మైనేని నాగభూషణం, కుటుంబరావు, మొద్దు సతీష్, సుద్దపల్లి కిరణ్, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. అంతవరకే మనకు తెలుసు, కానీ ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల్లో మూడు అర్థాలు దాగి ఉన్నాయి. అది అందరికీ మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ చెప్పటం నా బాధ్యత. ఎన్ నెంబర్ 1, ఎన్ అంటే నందమూరి, టి అంటే తారక, ఆర్ అంటే రామారావు, నందమూరి తారక రామారావు. నెంబర్ 2 సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ అంటే నటన, టీ అంటే తెలిసిన
ఆర్టి రామారావు నటన తెలిసిన రామారావు పాండురంగ మహోత్సవ సినిమాలో కానివ్వండి గుడిగంటల సినిమాలో కానివ్వండి దానవీర సూరకర్ణ సినిమాలో కానివ్వండి పాండవ వనవాసం సినిమాలో కానివ్వండి గుడిగంటలు ఇలాంటి సినిమాలలో జానపద సాంఘిక పౌరాణిక చిత్రాలను చిత్రాలలో నటించి పండిత పామరులను సైతం తన నటనాచార్యత చాతుర్యంతో ఉత్తుంగ మృదంగ తరంగ డోలికలలో ఉర్రూతలు ఊపించిన ఏకైక వ్యక్తి అన్న ఎన్టీఆర్ మకర సంక్రాంతిని పురస్కరించుకొని వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో వైభవంగా రథోత్సవం నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గత నెల రోజులుగా ధనుర్మాసంలో స్వామివార్లకు విశేషంగా పూజలు నిర్వహించారు. గోదాదేవి కళ్యాణ మహోత్సవం ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించి ఆదివారం వాసవి అమ్మవార్లకు శ్రీరామసహిత సత్యనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి ప్రజల సందర్శనార్థం పట్టణంలోని పలు ప్రధాన వీధుల్లో దివ్య రథోత్సవం నిర్వహించారు. నూకల వెంకట వేణుగోపాలరావు పలువురు వైశ్య ప్రముఖులు పూజా కార్యక్రమాలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మద్దాలి శేషాచలం భాస్కర్ని శ్రీనివాసరావు బూర్లె నరసింహారావు నూకల భాస్కర్ దేశు శ్రీనివాసరావు గురునాథ గుప్తా చుండూరు సాయి శివప్రసాద్ తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం యువజన సంఘం వాసవి సేవాదళ్ ఆధ్యాత్మిక సేవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. మరి ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజున నిన్నటి రోజున స్వామివారికి గోదా రంగనాథ స్వామివారి యొక్క కళ్యాణం పూర్తి చేసుకొని ధనుర్మాసాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే సంక్రాంతి పర్వదినంలో అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శించాలనేటువంటి నిబద్ధతతో మరి అమ్మవారిని చక్కగా దివ్యాలంకార భూషితురాలుగా వాసవి అమ్మవారు అలాగే కళ్యాణభూతులైనటువంటి శ్రీ రమాసై సత్యనారాయణ స్వామివారు ఇద్దరు కూడా ఇరువురు దేవేరులు కూడా రెండు రథాల మీద చక్కగా పురవీధుల్లో దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క విశేషమైనటువంటి సంక్రాంతి పండుగ రోజున ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో దర్శించుకున్నటువంటి వాసవి అమ్మవారి యొక్క దర్శనము సర్వపాపనాశనము, అలాగే మరి లోక కళ్యాణమైనటువంటి ఆ యొక్క కలో వెంకట నాయక అనేటువంటి వ్యక్తితో ఆ రంగనాథ స్వామి వారి యొక్క రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క దర్శనం కూడా చాలా పుణ్యప్రదాయమైన ధనుర్మాసాలను పూజించుకొని ఈరోజు రమాసహిత సత్యనారాయణ స్వామి వారిలో ఊరేగింపు మరియు వాసవి మాత ఉదయం గ్రామోత్సవంగా విచ్చేస్తున్నది. మరి పుర ప్రజలందరూ కూడా అమ్మవారి దర్శనానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహిస్తున్న టీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ జరుగుతున్నాయి. స్థానిక తాలూకా జూనియర్ కాలేజీలో జరుగుతున్న టీపీఎల్ సీజన్ 6 క్రికెట్ పోటీలకు కడప జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ మోతీలాల్ నాయక్ విచ్చేసి సెమీఫైనల్స్ పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. యువ క్రికెట్ ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించేలా ఈ క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని మోతీలాల్ నాయక్ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో హరిదాస్ గౌరీశంకర్ కోచ్ మాలిక్ ఎం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, గత 8 రోజుల నుంచి తెనాలి పట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి యువతని క్రీడలు మళ్లించేదానికి వాళ్ళకి క్రీడాకారులను ప్రోత్సహించేదానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ అన్నపతన్ శివకుమార్ గారు ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలో టీపీఎల్ నిర్వహిస్తూ ఉన్నాం. మరి దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు నా సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉంది. మరి తెనాలి పట్టణానికి చెందిన రెండు టీంలు బ్లూ ప్లాంతర్స్ అండ్ రాయల్ ఎఫ్సి, ఇలా వీళ్ళిద్దరికి కూడా ముందుగా కంగ్రాచులేషన్. తెనాలి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో టీపీఎల్ సీజన్ 6కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా సంతోషం. అలాగే ఈరోజు ఈ మేనేజ్మెంట్ చేస్తున్న వారందరికీ, అలాగే ఈరోజు సెమీఫైనల్ ఆడబోతున్న బ్లూ ప్లాంతర్ అండ్ రాయల్ లయన్స్ వారిద్దరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రీడా స్ఫూర్తి ఇంకా పెంచుకోవాలని. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి టీపీఎల్ సీజన్ 6
చాలా చక్కగా 8వ రోజు ఈ రోజు సెమీఫైనల్ ఆటలు జరుగుతున్నాయి. అదే విధంగా ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మోతీలాల్ గారికి ముందరగా హృదయపూర్వక స్వాగతం. అదే విధంగా మా అకాడమీ డైరెక్టర్ సార్ గారికి ఈ టీపీఎల్ ముందు నడిపిస్తున్నందుకు ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మాకు ఈ టీపీఎల్ 6కి సహకరించిన స్పాన్సర్స్ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ధన్యవాదాలు. తెనాలి నియోజకవర్గ ప్రజలు ఆనందంగా సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకోవాలని ఎమ్మెల్యే అన్నవత్రి శివకుమార్ ఆకాంక్షించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే అన్నవత్రి శివకుమార్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ రైతులు పాడి పంటలతో అలాగే నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతాను. సంక్రాంతి పండుగ సందర్భంగా యువకులు చిన్నారులు గాలిపటాలను ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే ఎగరవేసుకోవాలని విద్యుత్ ఈ చిరంజీవి సూచించారు. చెంచిపేటలోని డివిజనల్ విద్యుత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ వైర్లు ట్రాన్స్ఫార్మర్లు ఉన్న ప్రదేశాల్లో గాలిపటాలను ఎగరవేయవద్దని కోరారు. బిల్డింగులపై ఉండి గాలిపటాలను పిల్లలు ఎగరవేసేటప్పుడు పెద్దలు పక్కన తప్పనిసరిగా ఉండాలని, విద్యుత్ తీగలకు తగలకుండా గాలిపటాలను ఎగరవేసుకోవాలని సూచించారు. విద్యుత్ తీగలకు గాలిపటం చుట్టుకున్నట్లయితే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, ఇది గమనించాలని ఈ కోరారు. సంక్రాంతి పండుగ కాబట్టి గాలిపటాలు ఎగరేస్తున్నారు. మెయిన్గా గాలిపటాలు ఎగరేయటం వల్ల కొన్ని ఏరియాస్లో అవి వెళ్ళేసేసి వైర్లకు చుట్టుకుంటున్నాయి. వైర్లు చుట్టుకుంటాం వల్ల లైన్లు కింద పడుతున్నాయి, కట్ అయిపోయి వాటి వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది, ఎక్విప్మెంట్ పాడైపోతుంది, షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇళ్లలో టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ కూడా కాలిపోతాయి. ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతూ ఉంటాయి. అందుకని విద్యుత్ వైర్లకి ఇబ్బంది లేకపోకుండా వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నవత్రి శివకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాన దేవాలయంలో ఆలయ పూజారి దుర్బా హరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న హరిబాబుని ఆయన అభినందించారు. అయ్యప్ప స్వామికి అభిషేకాలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. ఈరోజు ఏదైతే ప్రధాన అయ్యప్ప దేవాలయం అయిన విఎస్ఆర్ కాలేజ్ ఎదురు హరిబాబు గారి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ బాగుండాలని, మరి ముఖ్యంగా అయ్యప్ప మాలధారణ వేసుకున్న ప్రతి వ్యక్తికి ఈ 40 రోజులు ఇక్కడ పూజా కార్యక్రమాలు కానీ అలాగే అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక చింతన్ని ప్రజల్లో, తద్వారా ఈ ప్రాంత ప్రజల సంక్షేమాన్ని, ఈ ప్రాంత ప్రజల బాగోగుల కోసం అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హరిబాబు స్వామి నాయకత్వంలో ఈరోజు భోగి పండుగ సందర్భంగా అయ్యప్ప పూజలో పాల్గొనే అవకాశం అదృష్టం కలిగినందుకు మరొకసారి కృతజ్ఞతలు. ధర్మశాస్త్ర ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈరోజు మకరోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామివారికి విశేషమైన మహాపడి పూజా మహోత్సవ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులను చక్కగా వచ్చి అభిషేకాలు, విశేష పడి పూజ, సాక్షాత్తు శబరిమల ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి సన్నిధానంలో మహాపడి పూజ జరుగుతున్నట్లాగే
ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క పడి అత్యంత విశేషంగా పూజా కార్యక్రమంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు అన్నవరం సుకుమార్ గారు పెద్దలందరూ సగ్గావ చెరుకు రమేష్ గారు ఇంకా అనేక మంది పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ దర్శించి పేదోడి కడుపు నింపే అన్న క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ సెంటర్ వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నందు ఎన్ఆర్ఐ కాలేజీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా స్థానిక శివాజీ చౌక్ వద్దనున్న అన్నా క్యాంటీన్ నందు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలపాటి మాధవీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల మేర ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేర మన యొక్క నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క దాతృత్వంతో ప్రతిరోజు అన్నా క్యాంటీన్ తెనాల్లో జరపబడుతుంది. అన్నా క్యాంటీన్ 1, 2 ఈ రెండు చోట ప్రతి పేదవాడికి మినిమం 500 నుంచి 600 వరకు భోజనాలు చేస్తున్నారు. ఇలాంటి సహాయ సహకారాలు చేస్తున్నటువంటి దాతలకు అలాగే ఆ కార్యక్రమాన్ని దిగ్గుజయంగా చేస్తున్నటువంటి మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ మరొకసారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సమితి త్రై బృందావనం మందిరం నందు నాజర్పేట సమితి గోదాదేవి సమేత రంగనాథ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి భక్తులు అసంఖ్యాకంగా విచ్చేసి ఆనందంగా తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవల్మూడి నారాయణరావు గుంటూరు జిల్లా సాయి సేవా సంస్థల అధ్యక్షులు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని నాజర్పేట సమితి కన్వీనర్ అయిన తాడిపోయిన తిలక్ పర్యవేక్షించారు. ఈ కళ్యాణానికి రామకృష్ణ దంపతులు వెంకట లక్ష్మణ్ దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ వివాహం అనంతరం సుమారు 500 మంది భక్తులు స్వామివారి భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో సమితి పెద్దలు సుబ్బారావు గోపాలకృష్ణ వేమూరి ప్రసాద్ కనకదుర్గ పద్మ ప్రియ అంకాళేశ్వరరావు చెంచులక్ష్మి నటరాజ్ కుమారి వైష్ణవ్ మోహన్ కేశవరావు దంపతులు మొదలైన వారు ఈ కార్యక్రమాన్ని నడిపించారు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఆశీస్సులతో మా గుంటూరు జిల్లా అధ్యక్షులు నారాయణరావు గారి ఆధ్వర్యంలో తెనాలి నాజర్పేట భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ తిలక్ గారు సమితి సభ్యులు అందరూ కూడా కలిసి ఒక యూనిటీగా మరి గోదాదేవి రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని త్రయీ బృందావనంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రము 4 గంటలకు గ్రామ సేవ అంటే ఊరేగింపుగా గ్రామ సేవ చేసుకొని మందిరానికి త్రయీ బృందావానికి వచ్చి సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు 14/1/2023 రోజున భోగి రోజున అది కూడా ఈ గోదాదేవి కళ్యాణం జరగడం చాలా మహోత్సవమైన కార్యక్రమం ఇది. కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్దవాళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్వినియోగం చేసి మంచి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ భోగి పండుగ మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన త్రయీ బృందావనం తరపు నుంచి అందరికీ బోస్ రోడ్లోని వాసవి దేవస్థానం ఆవరణలోని రమాసైత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం ముగింపు సందర్భంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణం నిర్వహించారు. ఆలయ అర్చకులు చక్రవర్తి సాయి సాకేతులు కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు. కొండపి వసుంధర బృందం ఆలపించిన సంకీర్తనలు విశేషంగా అలరించాయి. ఆదివారం పేదలకు నిరాశ్రయులకు అల్లంశెట్టి వెంకట నాంచారయ్య నాయుడు ప్రథమ వర్ధంతి సందర్భంగా హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి ఇనాయతుల్లా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ల కుటుంబ సభ్యులకు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.
कार्यक्रम में हुसैन सिंहाद्री रियाज माधव तैतरलू कार्यक्रम में पाल्गोनारु। सिटी न्यूज़ मुगिंचे मुंदु मुख्यांशालु मरोसारी। संक्रांति पर्वदिनानी प्रजलंदरू सुख संतोषालतो जरुपुकोवाली शासन सभ्युलु अन्नापत्रि शिवकुमार। వైభవంగా వాసవి అమ్మవారి దేవస్థానంలో రథోత్సవం। ప్రధాన అయ్యప్ప దేవాలయంలో వైభవంగా పడిపూజ కార్యక్రమం। सिटी न्यूज़ इंतो समाप्त। नमस्कार।